దేశంలోని ఓడరేవుల్లో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ 2020ను ఈ రోజు రాజ్యసభ ఆమోదించింది. దీంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి కల్పన, వాణిజ్య విమాన సేవల పునరుద్ధరణ తదితర అంశాలపై కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ప్రైవేట్ ఓడరేవుల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచడంతో పాటు సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ 2022ను షిప్పింగ్ శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడరేవుల సెక్టార్లో గణనీయ మార్పులను ఈ బిల్లు నిర్దేశిస్తుందని తెలిపారు. Sir, I rise to move that the Major Port Authority Bill 2020 to provide for regulations, operations and planning for the major port in India and to vest the administration, control and management of such a ports upon the boards of major port authorities and for matters concerned thereon incidental thereto as passed by the Lok Sabha be taken into the consideration. బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ శక్తి సిన్హా గోహిల్, బీజేపీ నుంచి మాజీ మంత్రి సురేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా 27 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ చెప్పారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ దేశంలో అసంఘటిత రంగంలో 40 కోట్ల మంది, సంఘటిత రంగంలో 10 కోట్ల మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. కోవిడ్ సంక్షోభం కారణంగా 1 కోటి మంది కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. అయితే వారిలో చాలా మంది వెనక్కు వచ్చేశారని కేంద్ర మంత్రి చెప్పారు. దేశ్ కి సమస్య కు ధ్యాన్ మే రఖతే హువే అచ్చా సుజావ్ దియా హై ఔర్ సర్కార్ భీ ఔర్ హమారే ప్రధానమంత్రి జీ భీ ఇస్ ఓర్ బహుత్ చింతిత్ హై కి కైసే గ్రామీణ క్షేత్ర మే రోజగార్ కే అవసర్ బఢాయే జాయే और रोजगार सृजन के लिए हम लोगों ने बहुत सी योजनाएं प्रारंभ की हुई हैं और उसके हिसाब से हम लोग काम भी कर रहे हैं कि इस दौर में वैश्विक महामारी के बाद भी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में सरकार ने आत्मनिर्भर भारत पैकेज की जो घोषणा की थी उसके अंतर्गत करीब 27 लाख करोड़ की प्रत्यक्ष अप्रत्यक्ष सहयोग दिया गया था और मैं यहां पर यह बताना चाहूंगा कि खास तौर से प्रधानमंत्री मुद्रा योजना जो स्वरोजगार की दिशा में एक बहुत प्रोत्साहन का कदम है 10 लाख रुपए से अधिक की कोलेटरल फ्री लोन देने की बात है. इस योजना के अंतर्गत 2015-16 से लेकर अब तक 24.48 करोड़ खातों में करीब 12 लाख करोड़ रुपए का ऋण दिया गया है. सही है कि हमारे देश में संगठित और असंगठित क्षेत्र के मजदूरों में असंगठित क्षेत्र की संख्या हम बताते हैं 40 करोड़ के आसपास है और संगठित 10 करोड़ के आसपास है. तो इसको एक योजनाओं के माध्यम से हम परिवर्तन करने का काम कर रहे हैं और मैं आपके माध्यम से बताना चाहूंगा कि कोविड के वर्ष को भी हमने एक पॉजिटिव दिशा में लेने का काम किया और आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में पहली बार ऐसा हुआ है कि असंगठित क्षेत्र से संगठित क्षेत्र में इस 2020-21 वर्ष में लोग स्थानांतरित हुए हैं. राइट जी. వైరస్ తీవ్రతను బట్టి దేశంలో విమాన సేవలను పూర్తిగా పునరుద్ధరిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కొన్ని విమాన సంస్థలు 100% పునరుద్ధరించాలని కోరుతుండగా మరికొన్ని నెమ్మదిగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా వైరస్ తీవ్రతను బట్టి విమాన సేవల 100% పునరుద్ధరణ ఉంటుందని చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.